బాబు లోకేష్ పవర్ ముగ్గురు కలిసి ఆడిన ఆటలో లోకేష్ ది డిఫరెంట్ గేమ్. నేనున్నానంటూ కార్యకర్తలకు భరోసా కల్పించడం నుంచి కూటమి పార్టీల మధ్య సమన్వయం చేసుకోవడం వరకు బ్యాక్ హ్యాండ్లో అదరకొట్టారు నారా లోకేష్. టీడీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టన్నుల కొద్దీ సర్వే పేపర్స్ ను తిరిగేశారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఫీల్డ్ లో ఉంటే లోకేష్ సైలెంట్ గా ఇంటర్నల్ వ్యవహారాలను చక్కదిద్దారు. ఇద్దరు అధినేతలు ఇంటర్నల్ వ్యవహారాల్లో బిజీగా ఉంటే ఫీల్డ్ లోకి దిగి వైలెంట్ గా దున్నేశాడు. అధినేతలకే ఏమాత్రం తీసిపోకుండా యువనేత సాగించిన గెలుపు వేట కూటమికి అపురూపమైన ఫలితాలను అన్బీటబుల్ రికార్డులను తెచ్చిపెట్టింది. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథ సారథి. పాదయాత్ర ద్వారా జనంలో నాయకుడిగా మాస్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన లోకేష్ పార్టీ అంతర్గత వ్యవహారాలు నడిపించడంలో తనకున్న నైపుణ్యాన్ని వ్యూహ చతురతను ఈ ఎన్నికల ద్వారా మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత సుదీర్ఘకాలం పాదయాత్రకు బ్రేక్ వేయాల్సి వచ్చిన పాదయాత్ర ద్వారా తాను సాధించుకున్న క్రేజ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలిసిన దూరదృష్టితో ఆలోచించి చంద్రబాబును బయటకు తీసుకురావడమే ప్రథమ కర్తవ్యంగా లోకేష్ ఢిల్లీ స్థాయిలో మంత్రాంగాన్ని నడిపించారు. వైసీపీ ఎంతగా చంద్రబాబును బయటకు రానియకుండా చేయాలని పన్నాగాలు పన్నినా లోకేష్ పట్టుదల ముందు అవన్నీ బెడుసుకొడుతూ వచ్చాయి. ఈ ఎన్నికల్లో యువతకు 40% సీట్లు ఇవ్వాలన్న ప్రతిపాదన కానీ, 3 సార్లు ఓడిన సీనియర్లకి ఈసారి టిక్కెట్ ఇవ్వకూడదన్న ప్రతిపాదన కానీ యువనేత లోకేష్ ఆలోచన అనుసరించే అధినేత చంద్రబాబు అమలు చేశారు. అలాగే కొందరు సీనియర్లకు స్థానచలనం లేదంటే ప్రత్యక్ష ఎన్నికల నుండి వారిని తప్పించి పార్టీ కోసం ఉపయోగించుకోవడం వంటి కీలక నిర్ణయాల్లో లోకేష్ భాగస్వామ్యం ఉంది. ఇక చంద్రబాబు బెయిల్పై విడుదలైన తరువాత పాదయాత్రను తిరిగి పట్టాలెక్కించిన లోకేష్ ప్రచారంలో కొత్త తరహా ప్రయోగాలు చేశారు. వినూత్న రీతిలో బహిరంగ వేదిక నుండే లైవ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం, వివిధ వర్గాల ప్రజలతో ఇష్టాగోష్ఠులు, బహిరంగ సభల్లో కేవలం తాను మాత్రమే మాట్లాడడం కాకుండా నేరుగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల నుండి ప్రశ్నలను స్వీకరిస్తూ తనదైన శైలిలో వాటికి సమాధానాలు ఇస్తూ ఆకట్టుకోవడం లోకేష్ ప్రచార వ్యూహాలే. రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ నిస్తేజంలో ఉన్న పసుపు కేడర్లో ఎంతగా నూతన జవసత్వాలు నింపిందో కళ్ళారా చూశాం. లోకేష్ చేతిలో రెడ్ బుక్ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తే కార్యకర్తలకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఇక చంద్రబాబు జైలు నుండి విడుదలై తిరిగి ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అయ్యాక లోకేష్ ప్రధానంగా పార్టీ ఇంటర్నల్ అంశాలపై దృష్టి పెట్టారు. 6 నెలల ముందు నుండే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల పనితీరుపై, టిక్కెట్ రేసులో ఉన్న అభ్యర్థుల శక్తి సామర్థ్యాలు, ఆర్థిక బలాబలాలు, గెలిచే అవకాశాలపై నిత్యం సర్వే రిపోర్టులు తెప్పించుకుంటూ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్ ఎంపికలో అధినేతకు క్రిస్టల్ క్లియర్గా రిపోర్ట్ అందివ్వడంలో బిజీగా గడిపారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ టీమును సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడపడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. అలాగే పార్టీ కోసం పనిచేసేందుకు ఆసక్తితో ముందుకొచ్చిన ఎన్ఆర్ఐ టీములను లోకేష్ పగడ్బందీగా సమర్థవంతంగా ముందుకు నడిపారు. ప్రఖ్యాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను హైదరాబాద్కు రప్పించి చంద్రబాబుతో సమావేశమయ్యేలా చేయడం లోకేష్ వ్యూహమే అని చెప్పారు.
ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్ ఎలాంటి పొలిటికల్ వ్యూహాలను రచించకున్నా వైసీపీని ఎదుర్కొనేందుకు పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ సలహాలు కూడా కూటమి గెలుపుకు ఎంతో కొంత కలిసి వచ్చాయనే చెప్పొచ్చు. ఇక అధినేతలతో పాటు స్టేజ్ పంచుకునేందుకు లోకేష్ పోటీ పడలేదు. ఒకరొక సమయంలో కూటమి ప్రచార బాధ్యతలు అధినేతలిద్దరూ చూసుకుంటే టీడీపీ అభ్యర్థులకు నియోజకవర్గాల్లో ఉన్న అడ్డంకులు లోటుపాట్లను అధ్యయనం చేయడంతో పాటు అందుకు తగ్గట్టుగా గెలుపు వ్యూహాలను లోకేష్ రచించారు. ఎన్నికల ప్రచారం, ఖర్చు, ఆర్థిక పరమైన అంశాలన్నింటినీ లోకేష్ పగడ్బందీగా నిర్వహించడం వల్లే ఎలక్షనీరింగ్లో అధికార వైసీపీని కూటమి అభ్యర్థులు ధీటుగా ఎదుర్కోగలిగారు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన తరువాత వైసీపీ అరాచక పాలనకు చెక్ పెట్టేందుకు, జగన్ను గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని వ్యూహాత్మకంగా పిలుపునిచ్చారు నారా లోకేష్. ఆ తరువాతే జనసేనతో టీడీపీ పొత్తు కుదిరింది. కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ అధినాయకత్వాలతో సమన్వయం చక్కగా కుదిరేలా లోకేష్ జాగ్రత్తలు తీసుకున్నారు. కష్టకాలంలో టీడీపీకి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అన్న అంటూ ఆత్మీయంగా సంబోధించడం, ప్రతి బహిరంగ సభలోనూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నినాదాలు లోకేష్ నోటి వెంట రావడం జన సైనికులను మరింత ఉత్తేజపరిచింది. ఇది గ్రౌండ్ లెవెల్లో ఇరు పార్టీల కేడర్ మధ్య సఖ్యత, ఓటు ట్రాన్స్ఫర్ 100% జరిగేందుకు తోడ్పడింది. లోకేష్ పాదయాత్ర ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీకి భారీ మైలేజ్ తీసుకొస్తే లోకేష్ కష్టం, చాణక్యత మంగళగిరిలో కొన్ని దశాబ్దాల తరువాత తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీతో గెలుపునందించింది. పప్పు అని ప్రత్యర్థులు హేళన చేసిన లోకేష్ ఇప్పుడు కణకణలాడే నిప్పులా మారాడు. రాజకీయ వ్యూహాలు రచించడంలో తండ్రికి తగ్గ తనయుడయ్యాడు. ఇక లోకేష్ సారథ్యంలో మరో 30 ఏళ్లు తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిలా దూసుకెళ్తుందని తమ్ముళ్ళు కాలరెగరేసి మరీ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతికూలమైన మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్రం దద్దరిల్లేలా 91,000కు పైగా మెజార్టీతో గెలిచిన లోకేష్ ఈసారి కూటమి ప్రభుత్వంలో ఏ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపడతారో, ఎలాంటి క్రియాశీలక పదవులు అలంకరిస్తారోనని తమ్ముళ్ళు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.